నా పేరు కొంత సత్తిరెడ్డి చిటియాల విలేజ్ అండ్ మండలి చిటియాల జిల్లా నల్గొండ ముఖ్యం సుమన్ టీవీ రైతులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మాకు ఒక రెండు ఎకరాలు నిమ్మ తోట ఉంది దీనిలో అంటే రెండు రెండు ఎకరాలకు రెండు వందల చెట్లు పెట్టిన రెండు వేల పదిలో రెండు వేల పది జనవరిలో నాటేసినవి గుంటలు తీసి ఎటు మూడు ఫీట్లు గుంటలు తీసి దాంట్లో ఒక రెండు పసులు రెండు తట్టలు పసులు మంచిగా మక్కిన పసుల పేడ ఒక రెండు కేజీలు సూపర్ ఫాస్ట్ వేటు వంద కేజీలు గుళికలు వేసి వంద కిలో వంద గ్రాములు పటాసు వేసి గుంటలు ఎండాకాలం తీసినాం తీసి మొత్తం వర్షాలు పడ్డాన తర్వాత పూడ్చి ఈ పెట్లూరి అని చెప్పి రెండు వేల మొక్కలు తీసుకొచ్చి నాటడం జరిగింది రెండు వేల పదిలో నాటిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాలకు క్రాప్ స్టార్ట్ అయింది క్రాప్ స్టార్ట్ అయినప్పుడు చెట్టుకోక సగం బస్తా లెక్క ఫస్ట్ స్టా ఫస్ట్ క్రాప్ వచ్చింది తర్వాత చెట్టు పెరుగుతున్న కొద్దీ బస్తా రెండు బస్తాలు ఇప్పుడు ప్రజెంట్గా ఒక మూడు మూడున్నర బస్తాలు వెళ్ళేటట్టు స్టేజ్కి వచ్చింది స్టార్టింగ్లో సగం బస్తా బస్తా ఇచ్చినప్పుడు రేటు మంచిగానే వెయ్యి పదిహేను వందలు రెండు వేల ఇరవై రూపాయలు అమ్మింది గత రెండు సంవత్సరాల క్రితమే రేటు బాగా డౌన్ అయింది మళ్ళీ ఈ సంవత్సరం రేటు మంచిగా పికప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు బస్తకు పదిహేను వందలు దానికి అమ్మటం జరుగుతుంది అయితే బస్తకు చెట్టుకు పదిహేను అయినా కానీ ఒక మూడు బస్తాలు నాలుగు బస్తాలు అయినా కానీ చెట్టుకు ఒక నాలుగు నుంచి ఆరు వేలు రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు దీనివల్ల రైతులకు మంచి బెనిఫిట్ ఉంది కాకపోతే ఖర్చు కూడా చెట్టుకు ఒక ఎంత అంటే ఒక రెండు కేజీలు పసం సూపరు అంటే ఒక ఇరవై రూపాయలు అది ఎంత లేదు కూడా చెట్టుకు ఒక మూడు నాలుగు వందల రూపాయలు ఖర్చు కానీ ఎక్కువ మొత్తం మీద చెట్టుకు ఒక నాలుగు వందలు ఖర్చు చేసుకున్నా కానీ చెట్టుకు ఒక నాలుగు వేల వరకు ఈ సంవత్సరం గత రెండు సంవత్సరాలు రేట్ లేదు మామూలుగానే ఉండే ఈ సంవత్సరం రేటు మంచిగా ఉంది అయితే దీనికి జూన్ జులైలా చెట్లు క్రాప్ అంతా అయిపోగానే చెట్లన్నీ మంచి ఎండు కొమ్మలు నీరు కొమ్మలు అటువంటివన్నీ మొత్తం కట్ చేసి చెట్టుకు సూపరు పసల పేడ పొటాసు యూరియా వేస్తాం తర్వాత మళ్ళీ చెట్టుకు కాయ బట్టి పట్టిన తర్వాత ఒకసారి గజ్జి రాకుండా సివ్ స్ప్రే చేస్తాం తర్వాత అలాంటిది ఇంకా మంగు మంగు నల్లి ఉంటుంది ఆ మంగు నల్లి రాకుండా ఓమైటు కానీ ఇంకా వేరే ఉంది రెండు మూడు ఉన్నాయి అది మార్చి మార్చి స్ప్రే చేస్తుంటాం స్ప్రే చేస్తే అది ఏం రాదు తీర కాయ ఇంకొక ఇరవై రోజులకు ఒక నెల రోజులు ఎంత ఒకసారి పదమూడు సున్నా నలభై ఐదు స్ప్రే చేస్తాం కాయ మంచి సైజు ఉంటుంది సేనింగ్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది అట్లా దీన్ని చేయటం కొంచెం మంచిగా మాకు చెట్టుకు ఒక మూడు నుంచి నాలుగు మూడున్నర నాలుగు బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మాకు మంచి లాభం ఉంది అయితే నీళ్ళు ఇరిగేషన్ వచ్చే మాత్రం డ్రిప్పుల్ని మొత్తం ఇచ్చి నాకు ఒక పామ్ ఫండ్ తీసుకున్నాను పామ్ ఫండ్లో వాటర్ స్టోరేజ్ చేసుకొని ఇప్పుడు ఈ కరువు కాలానికి అన్ని కొంచెం కొంచెం నీళ్ళు ఆగిపోతున్నాయి కాబట్టి అది డ్రిప్పు నడవదు కాబట్టి మొత్తం పామ్ ఫండు తీసుకొని అందులో వాటర్ని స్టోరేజ్ చేసుకొని దానితో దాని ద్వారా ఒకసారి డ్రిప్పు నడపడం జరుగుతుంది దాని ద్వారా ఒకసారి నడితే సమానంగా అన్ని మొక్కలకు ఎత్తు లేకుండా అన్ని మొక్కలకు ఈక్వల్గా సమానంగా డ్రిప్పులు పడి సమానంగా పడతాయి అయితే డ్రిప్ ఫర్టిలైజర్ కూడా డ్రిప్పులనే ఇచ్చి మా హార్టికల్చర్ సబ్సిడీ ద్వారా డ్రిప్ తీసుకున్నాను దాని ద్వారానే మా మందులు కూడా ఫర్టిలైజర్ కూడా నిమ్మజ్చర్లకు దాని ద్వారానే ఫర్టిలైజేషన్ చేస్తుంటాం ఎకరానికి నాలుగు వేలు కడితే ఒక ఎకరానికి డ్రిప్ ఇస్తారు రెండు ఎకరాలు కావాలంటే ఎనిమిది వేలు మూడు ఎకరాలు కావాలంటే పన్నెండు వేలు ఈ విధంగా సబ్సిడీ ఉంది అంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీ నైంటీ పర్సెంట్ తోటి ఫార్మల్ ప్రైస్ ఒక నాలుగు వేలు కట్టవలసి వస్తుంది కడితే డ్రిప్ మెట్టుతున్నారు దీనివల్ల డ్రిప్ వల్ల ఈ సమ్మర్లో వచ్చి కరెంటు కూడా ఇబ్బంది కాకుండా డ్రిప్ అయితే ఏ మాత్రం వేస్ట్ కాకుండా మామూలుగా పారగడ వల్ల ఒక రెండు ఎకరాలు వారేది ఉంటే దీని ద్వారా ఒక ఆరు ఎకరాలు దానికి పారే ఛాన్స్ ఉంటుంది ఈ నీరు మొత్తం బాగా ఏరియా బాగా వాటర్ సలైజ్ ఉన్నందుకు డ్రిప్పు చాలా ఇంపార్టెంట్గా అవుతుంది దిగుబడి అయితే చెట్టుకు మూడున్నర నుంచి నాలుగు వస్తాలు వస్తుంది దాన్ని ఇక్కడ మేము చిట్టాలు ఇక్కడ ఉన్నారు వేరే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి వేస్తే వాళ్ళు హైదరాబాద్లో సేల్ చేసుకొచ్చి వాళ్ళు కంప్యూటర్ బిల్తో సహా ఇస్తారు దాని ద్వారా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యన పడుతుంది ఒక ఫర్ బ్యాగు ఈ నిమ్మ తోట గురించి ఏదైనా డిసిజన్ కానీ ఇంకేదైనా వచ్చినా కానీ మాకు ఆర్టికల్చర్ ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్ రెడ్డి విద్యాసాగర్ సార్ ఉన్నాడు ఆయన సూచనల సలహా మేరకు ఏ మందులు ఏ స్ప్రే చేయాలి ఏంది టైం టు టైం ఎప్పుడు ఒక వారానికి పది రోజులు అంటే అతను వీలు బట్టి విజిట్ చేస్తుంటాడు విజిట్ చేసినప్పుడు ఏదైనా డిసిజన్ పెట్టి ఉంటే సార్ సూచన మేరకు స్ప్రే చేసి చేస్తుంటాం సుమన్ టీవీ రైతులకు స్వాగతం నా పేరు విద్యాసాగర్ హార్టికల్చర్ ఆఫీసర్ నకరేకల్ నియోజకవర్గం ఇక్కడ నిమ్మకు సంబంధించింది ఇప్పుడే ప్రస్తుతం సత్యరెడ్డి గారు చెప్పారు ఎంటైర్ నల్గొండ జిల్లా మొత్తంలో దాదాపు ఒక ముప్పై వేల ఎకరాలకు సంబంధించినటువంటి నిమ్మ అనేది సాగు అవుతుంది అదేవిధంగా ఈ నకరేకల్ నియోజకవర్గంలో పన్నెండు వేల ఎకరాలలో నిమ్మ సాగు అనేది జరుగుతుంది ఈ నకరేకల్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ నకరేకల్లు అదేవిధంగా శాలిగౌరారము అదేవిధంగా కట్టంగూరు నార్కట్పల్లి కేతపల్లి అదేవిధంగా చిట్యాల తిప్పర్తి మునుగోడు ఇట్లాంటి కొన్ని మండలాలలో ప్రధాన పంటగా నిమ్మ పంట సాగు చేస్తున్నారు రైతులు అయితే ఇక్కడ సత్తిరెడ్డి చెప్పినట్టు నాలుగో సంవత్సరం నుంచి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇది ఆరు నుంచి ఏడో సంవత్సరంకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఉంది ఆరు నుంచి ఏడో సంవత్సరంలో ఉన్నప్పుడు సంవత్సరంలో రెండు సీజన్లో నిమ్మకాయ అనేది వస్తుంది ఈ రెండు సీజన్లలో ఒకటి ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేది మేజర్ సీజను ఇప్పుడు సమ్మర్లో అంటే కొంతమందికి మార్చిలో కానీ కొంతమందికి ఏప్రిల్లో కానీ కొంతమందికి మేలో కానీ ఈ క్రాప్ అనేది సీజన్లో తీస్తుంటారు దీంతోపాటు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో అంటే వినాయక చవితి తర్వాత అదేవిధంగా దసరా ఈ పండగల టైంలో కూడా నిమ్మకాయ అనేది రెండో సీజన్గా ఆఫ్ సీజన్ పంట వస్తుంది అంటే ఏడాది మొత్తంలో రెండు పంటలు ఒకటేమో రెండు నెలలు పాల కాలం పాట వస్తుంది ఇదేమో మూడు నెలల కాలం పాటు ఈ ఐదు నెలలు పీక్ అనేది ఈ మార్కెట్లో జరుగుతుంది సహజంగా ఈ నకరకల్ నియోజకవర్గంలో దేశంలోనే అత్యుత్తమ మార్కెట్లలో నకరికల్లో ఉన్నటువంటి నిమ్మ మార్కెట్ ఒకటి ఈ నిమ్మ మార్కెట్ అనేది ఈవినింగ్ పూట జరుగుతుంది ఇక్కడ నుంచి నిమ్మకాయలు హైదరాబాద్కు అదేవిధంగా బెంగళూరుకు అదేవిధంగా కల్కత్తాకు అదేవిధంగా ఢిల్లీకి ముంబైకి విదేశాలకు కూడా మన నిమ్మకాయ అనేది ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంటుంది సహజంగా ఒక టిక్కీల రూపంలో నిమ్మకాయలు అనేది కొలవడం జరుగుతుంది ఒక టిక్కీ అంటే ఒక బస్తా మనం ఏమంటామంటే సిమెంట్ బస్తాలు వాడిన తర్వాత ఉపయోగించేటువంటి బస్తాను ఇక్కడ టిక్కీ అనే పేరు పేరుతో పిలుస్తారు దాంట్లో సగటున ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కిలోల వరకు ఒక టిక్కీ బస్తా ఉండడానికి అవకాశం ఉంటుంది లావు కాయలు అయితేనేమో ఒక టిక్కీలో ఐదు వందల యాభై కాయలు పడబడతాయి మాక్సిమం ఐదు వందల కాయల వరకు యాభై కాయల వరకు ఉంటాయి అదే మామూలు మీడియం సైజ్ కాయలు అయితే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై కాయలు ఉంటాయి అయితే గత సంవత్సరం ముందు సంవత్సరం ఈ ఆరు వందల నిమ్మకాయలు ఉన్నటువంటి ఒక టిక్కీకి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు వచ్చేది ఇప్పుడు ప్రస్తుతం పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో కాయలకు సంబంధించినటువంటి రేట్ జరుగుతుంది ఇంకా కూడా పెరగడానికి అవకాశం ఉంది సహజంగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల చెట్టుకు మూడు నుంచి నాలుగు బస్తాలు ఒక సీజన్లో వస్తాయి ఆఫ్ సీజన్లో ఒక రెండు బస్తాలు వస్తాయి అంటే మూడు బస్తాలకు సంబంధించినటువంటి వచ్చినాయి అనుకుంటే ఆఫ్ సీజన్లో రెండు బస్తాలు అంటే ఐదు బస్తాలు వచ్చినాయి అనుకో ఇప్పుడు సీజన్లో పదిహేను వందలు అమ్ముతుంది పదిహేను మూల నలభై ఐదు అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు వస్తాయి అప్పుడు ఒక వెయ్యి రూపాయలే అనుకో అప్పుడు ఒక రెండు వేలు ఒక ఆరు వేల ఐదు వందలు ఏడు వేల రూపాయల వరకు ఒక మొక్కకు వస్తుంది అంటే ఎకరానికి ఆరు ఇంటూ ఆరు స్పేసింగ్లో ఆరు మీటర్ల పొడవు ఆరు మీటర్ల వెడల్పులో పెట్టుకున్నట్టయితే నూట పదకొండు మొక్కలు పడతాయి సహజంగా రైతులు ఈ బాటలు ఇవన్నీ తీయడం వల్ల వంద మొక్కలు పెట్టుకుంటారు ఈ వంద మొక్కలకు సంబంధించింది వంద మొక్కలు ఇంటూ ఆరు వేల రూపాయలు మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఈజీగా జరగడానికి అవకాశం ఉంటుంది రైతుకు ఖర్చు మ్యాక్సిమం సుమారుగా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల లోపు మొత్తం కోత ఖర్చులతో సహా మనం రావడానికి అవకాశం ఉంది మంచి రేటు ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకు టిక్కీ రావడం వల్ల దానికి సంబంధించినటువంటి లాభం అనేది తక్కువగా ఉండేది కాబట్టి కొన్ని తోటలు అనేది ఆల్రెడీ వ్యానిస్ట్ అంటే మొన్న మొత్తం తీసేయడం అనేది జరిగింది గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం రేట్ లేని కారణంగా ఈ సంవత్సరం రేటు ఉండడం వల్ల మంచి ఉపశనం కలుగుతుంది ఇవాళ మీరు ఎవరు అడిగినా సమాజంలో చూస్తున్నట్టయితే ఎండ తలగంగానే నాకు జరంత నిమ్మ సోడ ఉంటే బాగుండు నిమ్మకాయలు ఉంటే బాగుండు నిమ్మకాయల రసం ఉంటే బాగుండు అని చెప్పేసి సహజమైనటువంటి మానవులు అడ్జస్ట్ ఉంటారు సహజంగా సమాజంలో అట్లాంటి పరిస్థితుల్లో ఈ నిమ్మ పండించేటువంటి రైతు తన యొక్క కష్టము తన పరిస్థితులను గురించి కూడా మనం తెలుసుకొని ఈ పెట్టేటువంటి రేటు ఐదు రూపాయలకు ఒకటి సూపర్ మార్కెట్లో కొనమంటే కొంటారు కానీ డైరెక్ట్ రైతు దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐదు వందల రూపాయలకు బస్తా కొనడానికి కూడా ఆచర్యపోతున్నటువంటి పరిస్థితి దీని వైపు కూడా దృష్టి సారించాలి నిమ్మకు సంబంధించినటువంటి హెల్త్ బెనిఫిట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి ఈ రోగ నిరోధక శక్తిని బాడీలో పెంచాలంటే అనేక రకాలుగా ఇప్పుడు ప్లాస్మా సీరంకు సంబంధించినటువంటి ప్లాస్మా కానీ అనేక రకాలుగా రావాలని చెప్పేసి కోరుకుంటుంటాం సో అవి ఎక్కడి నుంచో తీసుకుంటే రావు లైవ్ ఫ్రూట్స్ లైవ్ ఇప్పుడు నిమ్మకు సంబంధించినటువంటి యాసిడ్ కాంటెంట్ ఉంటుంది నువ్వు అన్ని రకాలకు సంబంధించిన సిట్రిక్ యాసిడ్ బాడీలో అనేకమంత గ్లో రావాలన్నా లేకపోతే పింపుల్స్కి సంబంధించినటువంటి పరిస్థితి అన్నా స్వెట్టింగ్ ఆపాలన్నా ఇంకేజ్ చేయాలన్నా నిమ్మకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తీసుకోమని చెప్పేసి సిట్రస్కి సంబంధించినటువంటి బత్తాయి కానీ నిమ్మ కానీ నారింజ కానీ ఇట్లాంటి పంటలు తీసుకోమని చెప్పేసి చెప్తుంటారు సో ఈ రకమైనటువంటి హెల్త్ అదే అదేవిధంగా ఇమీడియట్ ఎనర్జీని ఇవ్వాలి బాడీలో ఎందుకు నిమ్మకాయలో సమ్మర్లో నిమ్మకాయ రసం తాగాలని చెప్పేసి అందరు కోరుకుంటారు ఇమీడియట్గా దాని లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ అయి కావచ్చు దాని లోపల ఉన్నటువంటి ఎనర్జీని డైరెక్ట్ క్యాలరీల రూపంలో మనకు బాడీ లోపలికి ఇస్తుంది కాబట్టి ఉపశమనం కోసం నిమ్మకాయని వాడతారు సో అందుకోసమనే నిమ్మకు సంబంధించింది చాలామంది అలవాటు ఉంటుంది పొట్టి శ్రీరాములు కాడికించి నేటి వరకు అనేక మంది నిమ్మకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వేడి నీళ్ళలో నిమ్మకాయ కొంచెం తేనె తీసుకొని ఉదయం తీసుకునేటువంటి అలవాటు ఉంటుంది దానివల్ల పొట్ట కొవ్వు ఇవన్నీ మొత్తం పూర్తిగా తగ్గడం అనేది మనం అనేక మందిలో చూస్తున్నాం ఏ ఛానల్లో చూసినా ఏ యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా నిమ్మ తాగాలి నిమ్మతో పాటు కంపల్సరీ అది చేయాలంటారు ఫ్యాట్ బర్నింగ్ కావాలంటే నిమ్మ కావాలంటారు అందుకని అటువంటి బర్నింగ్ ఉండేటువంటి పరిస్థితి నా దగ్గర రైతు దగ్గర ఉంది మీరందరూ నిమ్మ కొనాలి నిమ్మ రసం తాగాలి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ధన్యవాదాలు